నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సీనియర్ నటుడు నరేష్, అతని మూడవ భార్య రమ్య రఘుపతి మధ్య వివాదం చిలికిచినికి గాలివానగా మారింది. రంగా చెప్పాలంటే రమ్య ఎప్పుడైతే కర్ణాటక వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ నిర్వహించారో అప్పుడు ఈ వివాదం మరి కాస్త పెద్దదైందనే చెప్పుకోవచ్చు. నాకు విడాకులు ఇవ్వకుండా వేరే మహిళతో నరేష్ ఉండడం ఎంతమాత్రం కరెక్ట్ కాదు అంటూ ఆమె మీడియాని ఆశ్రయించడం, ఇంత పెద్ద రచ్చ చేయడం మనం చూసాం. ఒకసారి లీగల్గా వీళ్ళ ఇష్యూ చూద్దామైతే, వీటి గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు నరేష్ అలాగే రమ్య ఏదైతే విడాకుల కేసు ఉందో దీన్ని డీల్ చేసినటువంటి సుప్రీంకోర్టు అడ్వకేట్ డాక్టర్ వరప్రసాద్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం వరప్రసాద్ గారు. నమస్కారం అమ్మ. ఎప్పుడైతే రమ్య గారు అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడం కానీ అక్కడ ఒక స్టింగ్ ఆపరేషన్ చేశారు ఆవిడ పవిత్ర లోకేష్. సో ఇది లీగల్గా ఎలా ఉంటుందండి? అంటే అటు పవిత్ర లోకేష్ గారి ఆవిడ ఇమేజ్ డ్యామేజ్ చేసినట్టే పూర్తిగా అక్కడ, ఎంత మంచి పేరుందో. సో అంటే ఇది ఎలా అండి, అన్లాఫుల్ అంటున్నారు కదా, ఏ విధంగా చెప్పండి? మీరు కూడా ఛానల్ అడుగుతున్నారు, అసలు స్టింగ్ ఆపరేషన్ గైడ్ లైన్స్ ఏంటి, అసలు స్టింగ్ ఆపరేషన్స్ ఎప్పుడు చేస్తారు, ఏదైనా దేశద్రోహానికి సంబంధించిన విషయాల్లో అవి క్యాప్చర్ చేసి దేశాన్ని కాపాడటానికో, లేకపోతే పబ్లిక్ ఎట్ లార్జ్ ఎక్కడో ఒక చోట అమ్మాయిలను తరలిస్తున్నారు, ఇమోరల్ ట్రాఫికింగ్ జరుగుతుంది అని దాన్ని సీక్రెట్గా క్యాప్చర్ చేసి స్టింగ్ ఆపరేషన్ చేసి ప్రజలకు మెయిల్ చేయడానికో, అమ్మాయిలను కాపాడటానికో అట్లాంటి వాటికి స్టింగ్ ఆపరేషన్లు కానీ, లేదా ఒక 1000 కోట్లు స్కామ్ చేస్తున్నారు వీళ్ళు ఆ స్కామ్ గురించి కానీ అటువంటి వాటికి స్టింగ్ ఆపరేషన్లు కానీ, ఒక పర్సనల్ ఎఫ్ఐఆర్ పర్సనల్ మ్యాటర్లో ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళిపోయి ఒక ఆవిడ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళిళ్ళో స్పై క్యామ్లు పెట్టుకొని ఫోటోలు తీసేసేసి వాళ్ళతో మాట్లాడేసి అవి తీసుకొచ్చి అది స్టింగ్ ఆపరేషన్ తీసుకొస్తున్నారు, అది అన్లాఫుల్ కదా? నోబడీ ఈజ్ హ్యావింగ్ రైట్ టు ఇంటర్ఫియర్ సంబడీస్ పర్సనల్ లిబర్టీ. అది వాళ్ళ వ్యక్తిగత జీవితం, వాళ్ళ ఇష్టం. సుప్రీంకోర్టే తప్పు కాదన్నప్పుడు హూ ఆర్ యూ? నీకు స్టింగ్ ఆపరేషన్ చేసే అధికారం ఎక్కడది? నువ్వు స్టింగ్ ఆపరేషన్ చేసి వాళ్ళ ఫిడిలిటీ గురించి మాట్లాడతావు, నువ్వెవడు అసలు? సుప్రీంకోర్టును కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, అది సుప్రీంకోర్టే చెప్పింది. నువ్వు వెళ్ళు అది కేసు కాదురా బాబు అంటే నువ్వేంటి గోలా? ఇట్ ఈస్ నథింగ్ బట్ హైలీ డిఫమేటరీ స్టేట్మెంట్స్. అది హైలీ డిఫమేటరీ, వీఆర్ నాట్ గోయింగ్ టు స్టాప్ ఫర్ దిస్, వీఆర్ గోయింగ్ టు ఇనిషియేట్ అప్రోప్రియేట్ లీగల్ యాక్షన్ అగెన్స్ట్ హర్. అండ్ ఆల్సో ఆవిడకి సపోర్ట్ చేసిన వాళ్ళందరి మీద మేము చర్యలు తీసుకుంటాం. అందరికి ఆ ఛానల్ పేరు నేను చెప్పాలా? ఎవరికి తెలియదు, ప్రపంచం మొత్తం చూస్తున్నారు ఆ ఛానల్ గురించి. చేయనియండి, రేపు పొద్దున ఎవ్రీబడి ఆన్సర్, ఎవ్రీబడి ఈజ్ ఆన్సరబుల్ ఫర్ దట్ అల్టిమేట్లీ. ఎందుకని, లా ఒకటి ఉంది భారతదేశంలో. అంటే ఎలా ఉంటుంది లీగల్గా వాళ్ళకి పనిష్మెంట్? డెఫినెట్గా సివిల్ డిఫమేషన్ ఉంటుంది, క్రిమినల్ డిఫమేషన్ ఉంటుంది. ఆ క్రిమినల్ డిఫమేషన్తో పాటు సివిల్ డిఫమేషన్ డ్యామేజెస్ వేయచ్చు. అంటే పవిత్ర గారు ప్రొసీడ్ అవ్వచ్చా దీని మీద? పవిత్ర గారు ప్రొసీడ్ అవ్వచ్చా ఈ విధంగా? పవిత్ర గారు ప్రొసీడ్ అవుతారు, నరేష్ గారు ప్రొసీడ్ అవుతారు, పవిత్ర గారు కేసు వేస్తారు, నరేష్ గారు కూడా కేసు వేస్తారు. డెఫినెట్గా, నో డౌట్ అబౌట్ ఇట్. షార్ట్లీ అంటే ఇక్కడికి సంబంధించిన వ్యక్తులు కదా అండి, అక్కడికి వచ్చి నిర్వహించిన, అంటే వేరే రాష్ట్రం కాబట్టి ఎక్కడైనా వేయచ్చు. ఎందుకనంటే ఇది ఎప్పుడైతే మీకు టీవీ ఛానల్లో ప్రసారం జరిగిందో భారతదేశం మొత్తం జ్యూరిసిక్షన్ ఎక్కడైనా సరే, ఎక్కడైనా జ్యూరిసిక్షన్, హైదరాబాద్లో ఫైల్ చేయొచ్చు, విజయవాడలో ఫైల్ చేయొచ్చు, చెన్నైలో ఫైల్ చేయొచ్చు, ఢిల్లీలో ఫైల్ చేయొచ్చు, ఎక్కడైనా ఫైల్ చేయొచ్చు. సో అంటే రమ్య గారు ఏమేమి ఎదుర్కోబోతున్నారు ఇప్పుడు లీగల్గా? అంటే ఇప్పుడు డివోర్స్ విషయం పక్కన పెట్టేస్తే ఈ విషయంలో ఏంటంటే, she committed her mistakes, she is liable for prosecution. 100%. See, do Pavitra Lokesh garu, Naresh garu, neeku neeku undalsina sakyata mee bhartato, mee bhartato nu sakyata lekapoga, nee bhartanu jagrataga chusukokunda, nee bhartato nu attachment penchukodam chethagaaga, evaro meedo padedisthe daniki evaru em chestarandi? Ippudu నాలుగు ఈ ఒక్కటి ఆలోచించండి, పవిత్ర లోకేష్ గారు వచ్చిన తర్వాత ఈవిడ వదిలిపెట్టుకోలేదు, అప్పటికే వదిలేసి వెళ్ళిపోయావు, మొగుడు 8 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయావు, 7-8 సంవత్సరాల నుంచి దూరంగా ఉన్నావు, ఈ అమ్మాయి ఎప్పుడు పరిచయం అయింది? 3-4 ఏళ్ల క్రితం ఆ హ్యాపీ వెడ్డింగ్ అనేటువంటి సినిమా, దాని తర్వాత సమూహం అనే సినిమా, ఇలా సినిమాలో షూటింగ్లు చేస్తూ పరిచయం అయ్యి అక్కడ నుంచి 3-4 ఏళ్ళు వాళ్ళు స్నేహంగా ట్రావెల్ అవ్వడం మొదలు పెడుతున్నాడు. స్నేహం ట్రావెల్ ఏ రిలేషన్గా అయినా మార్చుకోలేం, పెళ్లి చేసుకోలేదే, కలిసి ఉంటున్నారు, కలిసి తిరుగుతున్నారు, అంత మాత్రం చేత? కలిసి సహజీవనం కూడా చేస్తారు, తప్పేం లేదు, సహజీవనం చేసిన తప్పేం కాదని సుప్రీంకోర్టే చెప్తుంటే మీరు నేను ఎవరు కాదంటానికి అది కంటెంప్ట్ కిందకు వస్తుంది. ఓకే, అటు పవిత్ర లోకేష్ అండ్ నరేష్ గారు ఇప్పుడు కేసు వేయబోతున్నారా మళ్ళీ రమ్య గారు? 100%, యాజ్ ఐఎమ్ బిజీ, ఇంకా నేను మొదలు పెట్టలేదు. మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా ఇలా వేయమని అడగడం? అప్రోచ్ అయ్యారు, మాట్లాడడం జరిగిపోయింది. నేను కూడా కర్ణాటక దాకా వెళ్ళాను, అక్కడ ఛానల్స్ దగ్గరికి వెళ్ళాం, అక్కడ వాళ్ళు మాట్లాడారు, నేను ఉన్నాను, నా దగ్గర కూడా బయటకు తీసుకున్నారు వాళ్ళు మీరు అడిగినట్లుగానే. వచ్చిన తర్వాత నిన్న TV9 వాళ్ళు లైవ్ లో బయట తీసుకున్నారు, లైవ్ లో ఇది చూపించారు. నేననేది ఒకటే, ఆవిడ ఎవ్వరు లేదు, ఆవిడకి ఆవిడే అపకారం చేసుకుంది, ఆవిడే ఇది నోటీస్ రాగానే ఎవరో ఒకళ్ళు పెద్దలు అమలు పెట్టుకుని నరేష్ను అది కాదు నాయన అనేదో పద్ధతిలో
నెగోసియేషన్ చేసి కౌన్సిలింగ్ చేసుకుని ఏర్పాట్లు చేసుకోవాలి కానీ ప్రాసిక్యూట్ చేసి రోడ్డు మీద పడేసేసి తీసుకొచ్చేసేసి నీకు నువ్వే అపకారం చేసుకున్నావు. వాళ్ళని లీగలైజ్ చేసేవి వాడు చివరికి, వాళ్ళ సహజీవనాన్ని లీగలైజ్ చేసేవి. సుప్రీంకోర్టే చెప్పింది కలిసి ఉంటే తప్పేవి కాదని. అటువంటప్పుడు ఇంకా అడల్టరీ గురించి ఏమైంది, వదిలిపెట్టి వెళ్ళిపోయి ఎవరితో తిరుగుతుంటే కేసే లేనప్పుడు మరే మగవాళ్ళ మీద కేసు ఎత్తేసారు, అసలు ఆడవాళ్ళ మీద ఎప్పుడు లేదు. పవిత్ర నువ్వు ఎలా కామెంట్ చేస్తావు, ఈయన ఇంకా ఎలా కామెంట్ చేస్తావు? అండ్ సార్, ఇక్కడ పవిత్ర గారి హస్బెండ్ అని ఎవరైతే సుచింద్ర గారు ఎవరైతే ఉన్నారో ఆయన రెస్పాండ్ అయ్యారు. ఆయన పెళ్లి చేసుకోలేదు ఈవిడ, వాళ్ళు సహజీవనమే చేశారు, వాళ్ళని పెళ్లి చేసుకోలేదు అఫీషియల్ గా అక్కడ. పిల్లలు కూడా ఉన్నారు కదా సార్? ఉండొచ్చు, ఉండి పిల్లలు చూస్తున్నారుగా. ఇప్పుడు ఆవిడ వాళ్ళు పిల్లల్ని చూసుకోమనేది ఏం చెప్పట్లేదే, పిల్లల్ని వదిలేస్తామని చెప్పారా, పిల్లలకు రెస్పాన్సిబిలిటీ లేదని చెప్పారు? లేదే, అసలు పిల్లల టాపిక్ అయింది అనవసరం. వాళ్ళ అమాయకులు పిల్లలు, వీళ్ళకు పుట్టడం వాళ్ళు చేసిన నేరం ఏంటి? ఏం లేదు. నరేష్ గారు బ్రహ్మాండం, ఇప్పటికీ నా కొడుకు కావాలని వద్దు అంటున్నాడు. ఆయన కస్టడీ పిటిషన్ కూడా ఫైల్ చేశాడు ఆయన డైవర్స్తో పాటు. వద్దనుకుంటే ఎందుకు ఫైల్ చేస్తాడు చెప్పండి, మీరు చేయడు కదా కావాలని. ఇప్పుడు 8 సంవత్సరాలు కూర్చున్నాడంటే ఒక మనిషి, నువ్వు తిరిగి రాకపోగా 8 సంవత్సరాల తర్వాత వాళ్ళ బాధలు పడుతుంటే, ఏదో తిప్పలు పడుతుంటే, వాళ్ళ బాధలు పడుతుంటే ప్రతి వాడికి ఎమోషన్స్ ఉంటాయి. ఆదరణ కోరుకుంటాడు ప్రతి మనిషి, ఒక డిప్రెషన్ లో ఉన్నాడు, ఆదరణ కోరుకుంటాడు. వరప్రసాద్ గారు, ఎప్పుడైతే రమ్య గారి మీద ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇష్యూ వచ్చిందో, భారీగా మోసం చేశారు ఇట్లా అని చెప్పి, అప్పుడు కృష్ణ గారిని కూడా రమ్య గారు అప్రోచ్ అయ్యారు, వారితో కూడా లావాదేవీల గురించి ప్రత్యేకంగా అమౌంట్ గురించి వారితో డిస్కస్ చేశారని కూడా వార్త వచ్చింది, నిజమేనండి? అది నిజమేనమ్మా, ఆవిడ మాటల్లో కూడా చెప్పింది. నేను కృష్ణ గారిని కలిశాను నిన్న TV9లో. అయితే ఆవిడ దాన్ని ఇంకో విధంగా చెప్పారు, కలిసింది అయితే అంగీకరించింది, డబ్బులు అడిగినాను కూడా అంగీకరించింది ఆవిడ. కృష్ణ గారిని కలిస్తే, ఈ వయసులో కృష్ణ గారు జనరల్ గారు పోయిన డిప్రెషన్లో ఉన్నాడు, వయసు పెద్దదైపోయింది, ఆయన ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా జాగ్రత్తగా ఉన్న పరిస్థితుల్లో 50 లక్షల రూపాయలు కావాలని అడిగితే, కృష్ణ గారు నేను నరేష్తో మాట్లాడతానని ఆయన బాధపడ్డాడు. నరేష్ గారి దగ్గర బాధపడితే ఎందుకని, రేపు నాకు డబ్బులు లేకపోతే 10 లక్షల ముందు అర్జెంటుగా లేకపోతే నేను అరెస్ట్ అయ్యే పరిస్థితి, కుటుంబం పొరుగు పోద్దని ఆయన దగ్గర చెప్తే, ఆయన కంగారు పడి నరేష్ గారికి చెప్తే, నరేష్ గారు తప్పక కృష్ణ గారి మాట కాదనలేక 10 లక్షల రూపాయలకి అమ్మాయికి ఇమీడియట్గా పేమెంట్ చెక్కులు ఇచ్చాడు. ఇస్తే ఆవిడ వెంటనే ఈ డబ్బులు అప్పుగా తీసుకుంటున్నానని ఆవిడ చెక్కులు కూడా రాసిచ్చారు 10 లక్షలకి. ఓకే, ఈ 10 లక్షలు కూడా నువ్వు తీసుకొని వెళ్ళి వాళ్ళు అలర చేయడం కరెక్టా? నువ్వే తీసుకెళ్ళి నీ అవసరానికి వచ్చావు అరెస్ట్ అంటే, అప్పటికి కృష్ణ గారి మాటని ఆయన 10 లక్షల రూపాయలు నీకు చెక్ ఇచ్చాడు, నువ్వేం చేయాలి? పెద్దలు తీసుకుని అదే కృష్ణ గారి దగ్గరకు రావచ్చుగా. పైగా ఆవిడే చెప్తున్నారు, మా చిన్నాన్నగారికి కృష్ణ గారు అంటే చాలా ఇష్టం అని. కృష్ణ గారు పొలిటికల్గా వచ్చిన రోజుల్లో మా చిన్నాన్నగారి దగ్గరుండి కారు కూడా డ్రైవ్ చేసి తీసుకెళ్లారు అని చెప్పింది అమ్మాయి. అంత ప్రేమగా, అంత ఇష్టంగా ఉన్న కృష్ణ గారు అంటే ఇష్టంగా ఉన్న చిన్నాన్నగారిని అమ్ముడు పెట్టుకొచ్చి కృష్ణ గారితో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు కదండి అమ్మాయి, కనీసం చేసిందా? చేయలేదు. ఆ ప్రయత్నం కూడా చేసి అన్ని ప్రయత్నాలు చేశాను, వృధా అయిపోయింది, నేను అల్లరికి వచ్చానంటే ఇట్స్ డిఫరెంట్ ఇష్యూ. అది నువ్వు అల్లరే చేయడానికి కంగణం కొట్టుకున్నావు కానీ ప్రయత్నమే చేయలేదు అనేది నా అభిమతం. కృష్ణ గారు తెలియదు కదా, ఆవిడ డబ్బుల కోసం వెళ్ళింది, నేను డబ్బులు లేకపోతే నాకు అరెస్ట్ అవుతాను, 10 లక్షలు ముందు అర్జెంటుగా కావాలి, 50 లక్షలు సాయం చేయించండి అని. 50 కుదరదు, రేపు అర్జెంట్ అన్నావు కాబట్టి నా రేషో 10 కంటే నేను ఇవ్వనని అన్నాడు. అది కూడా కృష్ణ గారు చెప్పబట్టి ఇచ్చాడు, అది కూడా అప్పుగా ఇచ్చాడు, ఆ అప్పుగానే తీసుకుంటానంది, 2 చెక్కులు కూడా అమ్మాయికి పేమెంట్ ఇస్తాను మీకు త్వరలో పంపిస్తానంది. ఈ రోజుకి 1 రూపాయి పంపించింది లేదా 10 లక్షల రూపాయల గురించి. మోర్ ఓవర్ ఈ నోటీస్ అందుకున్న తర్వాత ఇప్పుడు అల్లరి మొదలుపెట్టింది. ఇది జరిగింది. ప్రస్తుతం బాబు ఎక్కడ ఉన్నాడండి? వాళ్ళ అబ్బాయి ఆ అమ్మాయి దగ్గర, ఆవిడ దగ్గర. అందుకనే కదా కస్టడీ నాకు కావాలి నా కొడుకునేని నరేష్ గారు అడుగుతున్నది కూడా. తండ్రికి ఇచ్చే అవకాశం ఉండదా తల్లి కాండి? మామూలుగా ఇలాంటి కేసు 5 ఏళ్ళు నిండినప్పుడు తల్లి సంరక్షణ అమ్మ, 5 ఏళ్ళు దాటిపోతే తండ్రి సంరక్షణకి. సో కాబట్టి ఏంటంటే, అబ్బాయి యొక్క బాగోగులు రీత్యా నరేష్ గారి దగ్గరుండి అబ్బాయి అభివృద్ధి బాగుంటుందా, ఆ అమ్మాయి దగ్గరుండి అభివృద్ధి బాగుంటుందా అనేది ఇది డిస్క్రిప్షన్ ఆఫ్ ది జడ్జ్. జడ్జి గారు నిర్ణయిస్తారు రాబోయే రోజుల్లో. అలాగే అబ్బాయిని కూడా అడుగుతారు, ఏమిటని అతను కూడా అడుగుతాను, అటు వెళ్తావా ఇట్లా వెళ్తావా, అటు ఇటు తిరిగినా అభ్యంతరం లేదు. సో తల్లి దగ్గరికి తిరుగుతుండొచ్చు. ఇప్పుడు తల్లి దగ్గర ఉన్నా కూడా నేను నరేష్ గారి దగ్గర పంపననే హక్కు ఆవిడకి లేదు. కోర్టు సెలవులప్పుడు పంపాల్సిందని ఆర్డర్ రాయొచ్చు, అంతేనా? ప్రతి సెలవులకి దసరా సెలవులకు పంపించండి, క్రిస్మస్ సెలవులకు పంపించండి, సంక్రమ సెలవులు పంపించండి, పంపించక తప్పదు. సో అలాగే ఈయన వచ్చి కుర్రాన్ని చూసుకుంటానండి, ఎప్పుడు వస్తానన్నా కుర్రాన్ని చూడటానికి అబ్జెక్షన్ చెప్పకూడదు అనేది కూడా చెప్తుంది. విజిటింగ్ రైట్స్ కూడా ఉంటాయి డైరెక్ట్గా ఇతను కస్టడీ ఒక ఎత్తు అయితే మళ్ళీ విజిటింగ్ రైట్స్ కూడా ఉంటాయి. వెనెవర్ ఈ వాంట్స్ అబ్బాయి ఎడ్యుకేషన్ డిస్టర్బ్ కాకుండా మిగతా టైంలో కలిసేటువంటి అవకాశం తప్పకుండా ఇస్తుంది కోరుతాం. కాబట్టి
ఆ అబ్బాయి విషయంలో వచ్చిన ఇబ్బంది లేదు, ఆ అబ్బాయికి ఎటువంటి ఇబ్బంది జరగదు, బ్రహ్మాండంగా చూసుకుంటారు నరేష్ గారు. వర ప్రసాద్ గారు ఎన్నో కేసెస్ చూసుంటారు మీరు, ఓవరాల్ గా ఈ కేసుకి ఏం చెప్తారు మీరు చివరిగా? చెప్పేది ఆ అమ్మాయి రమ్య గారు తనకు తానే అపకారం చేసుకున్నారు. ఆవిడకి ఎవరు సరైన సలహాదారులు, సరైన సలహా ఎవరు ఇవ్వలేరు. నా దగ్గరకు కానీ వచ్చి ఉంటే ఇటువంటి సిచ్యువేషన్, ఇలాంటి సందర్భాల్లో ఎంతో మంది నేను కలపడం జరిగింది. ఎంతో మందిని రీయూనియన్ అనేక మందిని చేశాను ఇలాగున్న వాళ్ళని. ఆ అమ్మాయి దురదృష్టం ఏంటంటే ఆ అమ్మాయికి ఇచ్చినటువంటి గైడెన్స్ ఎవరు సరిగ్గా ఇవ్వకపోవటం, ఆ అమ్మాయి కూడా చదువుకున్నా కూడా దృష్టి కాపురం మీద దృష్టి ఎలా పెట్టాలో అవగాహన లేకపోవటం, అసలు 8 సంవత్సరాలు దూరంగా ఉండకూడదు. తన మాటల ప్రకారంగానే చూస్తున్నా 4 ఏళ్ళ నుంచి దూరంగా ఉన్నట్టు అర్థమవుతున్నది. 4 ఏళ్ళ నుంచి నువ్వు మొగుడిని ఆకట్టుకోవడానికి మళ్ళీ దగ్గర చేరడానికి ఏదో మార్గంలో ఎవరో ఒకరి ద్వారా మాట్లాడించుకొని దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయాలి, కానీ అది వదిలేసి కూర్చొని ఇవాళ ఆయన ఏదో చేస్తుంటే అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తినా తినవద్దు అన్న సామెతలాగా తను తన స్నేహంతో ఒక గైడెన్స్ ఇచ్చే వాళ్ళని చూసుకొని వెళ్తూ ఉంటే ఆవిడ ఈ రకంగా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఎప్పటికైనా ఆవిడ సంయమనం పాటించాలి. అనవసరమైన ఏంటంటే నీ భర్తతో నువ్వు చూసుకోవచ్చు, తప్పు కాదు. గొడవ ఎవరో ఒక అమ్మాయిని పట్టుకొని ఎవరో కన్న బిడ్డను పట్టుకుని నువ్వు అంటే ఉపయోగం ఏముంది, ఎవరు గోలం వాళ్ళది. సరే, ఇప్పటికీ అమ్మాయిని సంయమనం పాటించమని కోరుతున్నాను. రాబోయే రోజుల్లో ఆవిడ చాలా తెలుసుకుంటారు. న్యాయస్థానం పరిధిలోకి వెళ్ళిపోయింది కాబట్టి మ్యాటర్ తనే ఏదో ఒక రోజు తను గుర్తిస్తుంది తను రాంగ్ స్టెప్ వేశానని. అంతవరకు మాత్రం చెప్పాలి, అందులో డౌట్ ఏం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. రైట్ అమ్మా.